ఆయన డైరెక్ట్ చేసేటువంటి వాళ్ళ ఆవిడ. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు పరశురామ్ గారు మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని ఎంత పెద్ద హిట్ చేసి నాకు పునర్జన్మని ప్రసాదించిన ప్రేక్షక దేవుళ్లకు శిరస్వంగా నమస్కరిస్తున్నాను. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారికి, సార్ మీరు సినిమా చూసి నాతో మాట్లాడిన మాటలు నాకు ఒక భగవద్గీత లాంటివి అండి. మిమ్మల్ని నిన్న మార్నింగ్ కలిసే వరకు చిన్నది ఉండేది, సూపర్ హిట్ కొట్టేసాం అది ఇది, బట్ మీరు ఆ సక్సెస్ వచ్చినప్పుడు ఎంత పేషెన్స్గా ఉండాలి, ఎంత ఎలా ఉండాలనేది మీరు చెప్పింది ఇక్కడ రాసేసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ విజయ్ దేవరకొండ నన్ను నమ్మి ఒక అర్జున్ రెడ్డి లాంటి మ్యాసివ్ హిట్ తర్వాత పూర్తిగా నేను నన్ను నమ్మి సినిమా చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నాకు తండ్రి సమానులైన అరవింద్ గారు సార్ మీకు పాదాపు వందనాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ నా బ్రదర్ అండ్ మా ప్రొడ్యూసర్ బన్నివాస్ గారు. సో ఇంకేం చెప్పాలి, ఇంకా ఎంజాయింగ్ ద సక్సెస్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ కథ డెఫినెట్గా గీతా ఆర్ట్స్లో ఇంత ప్రెస్టీజియస్గా వాళ్ళు తీసుకోవడానికి, అంటే ఐ మీన్ నన్ను ఇంత నమ్మడానికి ముఖ్య కారకులైన బన్నీ గారికి చాలా థ్యాంక్ యూ. బన్నీ గారు మీరు ఈ కథ విని అరవింద్ గారికి వాసు గారికి డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో ఈ స్క్రిప్ట్ చేయాలి మీరని చెప్పి మీరు చెప్పడం, వాళ్ళు నాకు అంతే ఫ్రీడమ్ ఇచ్చి సినిమా చేయించడం, సో అన్నీ అలా కుదిరాయి దీనికి. చాలా థ్యాంక్ యూ బన్నీ గారు. అండ్ మన పక్కన ఒక మనిషి ఎదుగుతుంటే కాలు పట్టుకుని లాగేసే సమాజం ఇది, అలాంటిది విజయ్ దేవరకొండ లాంటి ఒక బ్యాక్గ్రౌండ్లోని హీరో ఎదుగుతూ పైకి వస్తుంటే ఎంకరేజ్ చేస్తున్న పెద్ద మనసు ఉన్న చిరంజీవి గారు మీకు నిజంగా మీ హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ అలానే మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, బన్నీ గారు, సాయి ధర్మ తేజ్ గారు, సో మీ సంస్కారానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఎంత మంచి పరిశ్రమలో నేను ఉన్నందుకు గర్వపడుతూ వన్స్ అగైన్ నాకు ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ, నాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకి, నాతో కలిసి పనిచేసిన టెక్నీషియన్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై మెగాస్టార్. థ్యాంక్ యూ సార్.